మాములు. వీళ్ళకి జుట్టు పిక్కునేంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళకి అసలు జుట్టే లేదు. అదే వాళ్ళ ప్రాబ్లం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకీ అండ్ హిస్ మంకీస్. లెట్స్ వెల్కమ్ దెం. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవా. ఇంత లేట్ గా వచ్చావు? ఆ పిడుగుబడి మా ఫ్రెండ్ ఒకటి చనిపోయాడు, అందుకే లేట్ గా వచ్చా. పిడుగు నీ మీద పడితే మీ ఫ్రెండ్ ఎలా చనిపోయాడు? పిడుగు నా మీద పడలేదు, మా ఫ్రెండ్ మీద పడింది. మీ ఫ్రెండ్ మీద పిడుగు పడుతుంది, నువ్వు ఎందుకు మాడిపోయావు? సరేలే బంగారం, ఈ సారీలు ఎంత బాగున్నా తెలుసా? మగధరి సినిమాలో అచ్చం కాజల్ లాగా ఉన్నావు. కాజల్ అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. కాజల్ అంటే ఇష్టమైనప్పుడు కళ్ళకు పెట్టుకోవాలి, కానీ మొహానికి ఎందుకు రాసుకున్నావు? ఎక్కడ తిరిగి అటే కనెక్ట్ అవుతాను. హలో, చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి, వద్దు వద్దు వద్దు. ఏంటండి, అందగాల సంఘానికి అసోసియేషన్ అధ్యక్షునిగా నన్ను ఉండమని నెల నుంచి ఫోన్ చేస్తున్నారు. ఒక్క మాట రాంగ్ నెంబర్ అని చెప్పొచ్చు కదా. సరేలే బంగారు, నన్ను ఏం చూసి ప్రేమించావు? నీలో నీ క్రాఫ్ట్ చూసి ఇష్టపడ్డా. క్రాఫ్ట్ చూసా అంటే నా మొహం చూసి కదా? ఇంకొకసారి నా మొహం చూసి కదా? ఏది రోజా గారిని చూసాడు? కరెక్టే, నా క్రాఫ్ట్ చూసే. అర్థమైంది, నీ క్రాఫ్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఒకవేళ ఈ క్రాఫ్ట్ లేదనుకో, ఇటు సైడ్ తీసేసి ఇటు సైడ్ చూసి మధ్యలో కొన్ని ఎంటుకలు స్పైక్ చేశాను అనుకో, ఏం చేస్తావు? ఆ క్రాఫ్ట్ కనుక తీసేస్తే నేను ఒక్క నిమిషం కూడా ఉండను. మనుషులు ఇంత చండాలంగా కూడా ఉంటారు చూసావా? వాడు ఎంత అసహ్యంగా ఉన్నాడో. నిజం చెప్పేద్దాం, ఇప్పుడు నాకు హెయిర్ లేదనుకో, ఏంటి పరిస్థితి? ఏ బెగ్గర్, అక్కడికి వెళ్ళి కూర్చోమన్నా. ఏంటి బంగారం, ఆ బెగ్గర్తో నీకు పని ఏంటిరా? సూపర్ టైమింగ్. చిచ్చి, మనుషులు ఇంత చండాలంగా ఉంటారా? విగ్గితి చేస్తే మరి బెగ్గర కంటే దారుణంగా ఉంటానా? బ్రదరు, ఇప్పుడు అమ్మాయి నంబర్ నా దగ్గర లేదు, నువ్వు ఈ 10 రూపాయలు తీసుకో, నంబర్ ఇస్తావు కొంచెం. తమ్ముడు అన్నయ్య, నీకు పెద్ద గుడ్ న్యూస్ రా. ఎందుకన్నా? నీకు మన ఆస్తి మొత్తం రాసిద్దాం అనుకుంటున్నా. ఎందుకన్నా? నువ్వు నాకు ఇది ఇస్తావు కాబట్టి. హలో, నీకు గుడ్ న్యూస్ అన్నా. ఏంట్రా? నాకు ఆస్తి ఇదే కావాలి. అలా అయితే రా, మీ వదిన నా నిధి చూసే లవ్ చేసింది అంటే ఇది ఉంటేనే పెళ్లి చేసుకుంటుందంట. మీ మర్దలు ఇందు నుంచి ఒక్క వెంట్రక పోయినా కూడా నా తల తీసేస్తాను అన్నది అన్నయ్య. అయితే ఇలాంటిది ఇంకోటి వచ్చేసరికి సంవత్సరం పడుతుంది, అప్పటి వరకు ఒక్కదంతా అడ్జస్ట్ అవ్వాలి మరి. సరే సరే పద. అవన్నీ మీ ఇంట్లో నుంచి మా ఇంట్లోకి వచ్చినాయి ఎంట్రుకలు. మా ఇంట్లో వెంట్రుకల, మా ఆయనకి ఒక్క వెంట్రుక కూడా కూడా తెలుసా? అసలు మా ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది తెలుసా? మా ఆయన హెయిర్ స్టైల్ హీరో కూడా ఉండదు. మీ ఆయన హెయిర్ స్టైల్ హీరోలకే ఉండదేమో, మా ఆయన హెయిర్ స్టైల్ హీరోయిన్ కూడా ఉండదు. ఏంటమ్మా, ఏంటి పొద్దు పొద్దున లొల్లేంటి? ఏమంటే చూడండి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఎంట్రుకలు అన్ని ఊడుస్తుంటే నేను మళ్ళీ ఊడుస్తుంటే మళ్ళీ గొడవ పెట్టాను. పెద్దదాన్ని ఆమస్త సహనం ఉండదా? పెద్దది ఒక మాట అంటే పడొచ్చు కదమ్మా. ఏంటండి అడేది? ఏమండి, ఒకసారి బయటికి రండి. వెళ్ళవే వెళ్ళు, ఆయన మా ఆయన జుట్టు ఎంత స్ట్రాంగ్ నేను చెప్తా. ఏమండి బాత్రూమ్ లో ఎంతసేపు బయటకు రండి. నేను వెళ్తేనే వాడు వస్తాడు. ఏం లేదు, నాకు ఆఫీస్ టైం తో రెడీ అవ్వాలండి. సరే వెళ్ళండి. ఏమైంది చూడండి, వెంట్రుకలన్నీ మన ఇంటి ముందు ఉడుస్తా ఉంది. వెంట్రుకల మొగాళ్ళకి ఇంత పెద్ద వెంట్రుకలు ఉంటుందా? ఏం మాట్లాడుతుంది? ఇంత పెద్ద వెంట్రుకలు నాకు రావాలంటే ఏమేమి వాడాలో ఏమో. హ్యాపీ సార్, కవర్ చేసావరా? సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా, నువ్వు జాగ్రత్త, బాగా కవర్ చేసుకో. ఏమే అన్నం పెట్టు. ఏయ్ బెగ్గర్, నువ్వేంటి ఇక్కడ? ఓ బెగ్గరా? ఓమ లేదు కదా అమ్మా, నేను బెగ్గర్ని అమ్మా. మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? లేడమ్మా, పోతు పోతు నాకు అన్నం వేసి పోమన్నాడమ్మా. పులోసారి చేసిన వాడు పోయన్నాడమ్మా. వాడికి పెట్టేది ఎక్కువ, నీకు కూడా పెట్టమన్నాడా? ఏదమ్మా అమ్మా, ఇంత పెట్టిపోమ్మా తల్లి. అయినా నువ్వు అన్నం తినక నెల రోజుల పైన అయింది కదా. ఎందుకలా అన్నారు? నెల నెలన్నర పైన అన్నం తినకపోయిన వాళ్ళే ఇలా తయారవుతారు. ఇది నా గురించి ఏమనుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యగారు చాలా అందగారు అని చెప్పి ఊర్లన్నీ కోడే కూస్తున్నాయి, నిజమేనా? ఊర్లా? ఒక ఊరు చెప్పు, ఒక ఊరు చెప్పు. కోడే కూసే కోడిని కాల్ చేసి మసి చేయాలరా? నీకు వాడికి ఒకటే తేడా, నీ చేతిలో బొచ్చుంది, వాడి నెత్తిన బొచ్చుంది, అంతే. ఏమైంది, రేమండింది? నేను చాలా బాధలో ఉన్నా, బయటికి వెళ్ళి అడుకొని వస్తా. అడుక్కుంటాడా? ఏంటి ఏమైంది?
చూసేది గుర్తుపట్టిందా? అది బంగారం. బంగారం బంగారం అన్నాడంటే నన్ను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఎక్స్ బాయ్ ఫ్రెండా? డిగ్రీలోనా? డిగ్రీయా? ఇంటర్మీడియటా? ఇంటరా? పోనే టెన్త్? పాము ఇది టెన్త్ లోనే స్టార్ట్ చేసిందా? వస్తే నన్ను ఎవరు అనుకుంటున్నావే? నేను వెంకీని. అంటే విజయవాడ వెంకీనా, వరంగల్ వెంకీనా? వరంగల్? అమెరికా వెంకీనా, దుబాయ్ వెంకీనా? దుబాయ్? పాము ఇది ఒక్క పేరు మీద ఇన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేస్తే ఇంకో పేరు మీద డిక్షనరీ ఉంటుంది ఆవిడ దగ్గర. మా ఆయన చూస్తే బాగోదు, ఊరుకోడు, వెళ్ళవా ప్లీజ్. ఓకే మీరు వెళ్ళండి. పగోడి కుడి పగ రావద్దయ్యా. ఈ విగ్ లేకపోతే నాకు వినాల్సి వస్తుందిరా. నాకు ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది అన్నయ్య. అలా అవునా? ఒరే తమ్ముడు, నీ పేరు మీద ఆర్డర్ ఇచ్చిన విగ్ వచ్చేసిందంట, మన బాధలు తీర్చేనా? తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన ఏదంటే. రే ఆ విగ్గు తీసుకొచ్చే వరకు నేను ఈ పార్క్ లో ఉంటా, వెళ్ళి తీసుకోండిరా. ఓకే విగ్ వచ్చేస్తుంది. ఎస్, మనకొక విగ్ నాకొక విగ్ విగ్ వచ్చేసింది. ఏంటండి అది? అమ్మ ఇది వచ్చేసింది. విగ్ ఆర్డర్ ఇచ్చారు కదండి, విగ్ తెచ్చారు. విగ్ అయినా మా ఇంట్లో ఎవరికి అవసరం లేదే, మా ఆయన హెయిర్ సూపర్ గా ఉంటుంది. అవునవును, సూపర్ గా ఉంటుంది. అయినా ఎందుకు వచ్చావు? ఎవరు ఆర్డర్ ఇచ్చారు? రారా, జీవన్ అంటే మీరే కదా. అవును, మా ఆయన పేరు జీవని, మా ఇంట్లో విగ్ ఎవరికి అవసరం లేదు. రారాండి, విగ్ వచ్చింది. తమ్ముడు, ఒరే తమ్ముడు, మన విగ్ వచ్చిందా? వచ్చేసింది. ఏం చేసా? చించేసా. అదే పార్సల్ చించాక అందులో విగ్ ఉంటుంది. అది విగ్గే చించేసా? విగ్గు చించారా? ఇదిగో నీ చావేదో, నువ్వు చావు, నేను ఇది ఇవ్వని ఇవ్వను. ఇప్పుడే రాడా? ఇప్పుడే బావా. వీడెవడు అడుక్కునేవాడా? ఇది ఇంటి ముందు అవును అడుక్కునేవాడే. మీ వదినుల తమ్ముడు అమెరికా నుంచి వచ్చాడు, నేను అడుక్కునేవాడు అంటున్నా. అలా కంటిన్యూ అయిపో. అమెరికా? ఒక 1,000 రూపాయలు అడుకున్నా అయ్యా. 1,000 రూపాయలు అయ్యా. 1,000 రూపాయలు ఎందుకురా? అంటే మా రాత్రి మందుకు. అయితే 2,000 వచ్చారు. ఒకటి అయితే 2 అయ్యా. 2 కుట్టి దగ్గర చాలు, లోపలికి వెళ్ళరా. ఏమైందిరా? 2 ఇచ్చాడు. ఏమండి ఇది కూడా జరిగిపోయిందిరా? ఏమండి, ఎక్కడున్నాడీనా? ఏమండి, ఏ బెగ్గర్, మా ఆయనేడి? నీ దన్న పెడితే వెళ్ళు వెంకీ ఇక్కడ నుంచి. నేను ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు మా బాబా? రండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటిరా? ఓ పని చేద్దాం, హిమాలయాలకు వెళ్దాం పద. అక్కడ విగ్గులు అమ్ముతారా? నీ పందుక పాకిడతా. చాలా అందంగా ఉంటావు. ఆ కాన్ఫిడెంట్ ఇచ్చి నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు సార్. చెప్పండి రోజా గారు, మీరే. బాబు గారు చెప్పి పాపం సగం పాడు చేశారు, ఇప్పుడు నువ్వు చెప్తే ఇంకా పూర్తిగా అంతే. చాలా హిలేరియస్ గా ఉంది. బాబు గారు బాగుంది, స్కిట్ అంతా విగ్గు చుట్టూ తిరిగింది. నైస్. పొద్దున్నే ఏం చేస్తున్నారా? నాకు 3 సబ్జెక్టులు పోయాయిరా. నాయి 4 సబ్జెక్టులు పోయాయి, పోయిరా. సరే నాకు పోయిరా. నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వవు కదరా, తాగడానికి నీ దగ్గర రీజన్ ఏముంది? అనసూయకి పెళ్లి అయిపోయిందిరా. ఒరే ఇలా మనం మందు తాగుతుంటే ఆడవాళ్ళు ఎందుకు రాజోలా చూస్తున్నారు? జలసరా. అదే ఒక ఫుల్ బాటిల్ కి పట్టుచీర ఫ్రీ అని పెట్టు, వాళ్ళే దగ్గర ఉండి పోస్తారు. రాత్రి కల్లో నాకు నూడిల్స్ తింటున్నట్టు కలొచ్చిందిరా. నా ఇయర్ ఫోన్స్ కనపడట్లేదు, తినేసావా? మీరు ఏదైనా చేసుకుంటారా, నేను మాత్రం బీటెక్ చేస్తా. ఇది సూపర్ రా. నేను బీటెక్ చేశాక ఇన్ఫోసిస్ గేట్ దగ్గర నాకు వెల్కమ్ చెప్తారంట. నానకరం కూడా గేట్ దగ్గరే చెప్తారు. అంటే అప్పుడు కూడా? మరి నే చేసింది ఏంటి బీటెక్? అదేంటి ఆది లేకుండా బ్రతకలేండి అన్న. ఆది లేకుండా నేను బ్రతకలేను. మీ డైలాగ్ సరిగా వినపల్లా, మళ్ళీ చెప్పరా, మళ్ళీ చెప్పరా. ఆవిడతో పోల్చుకుంటే నాకేం తక్కువ? అది నీ మొహంలో ఇంకో పార్టీ ఎక్కడ పోయిందా? చెప్ప, రోడ్డు వైండింగ్ లో పోయిందా? నువ్వు చూస్తేనేమో కమెడీ లాగా ఉన్నావు, అమ్మాయి చూస్తేనేమో హీరోయిన్ లాగా ఉందా? ఏ కమెడియన్ హీరోయిన్ లవ్ చేయకూడదా? బ్రహ్మానందం కోవేశ్వరరావు లవ్ చేయలేదా? అది వాళ్ళు హీరోయిన్ అన్న. నీ పెళ్లి నేను చేయాలి. అలా ఎలా చేస్తారండి? చేసుకోకపోతే భావి బాట పౌరులు నన్ను క్షమించరు. చేస్తే భరద్వాజ్ గారు నన్ను క్షమించరు.
మాటలు రావట్లేదు డాక్టర్. అంత పెద్ద డైలాగ్ ఇచ్చారా డాక్టర్? ఎవరో కత్తితో పొడిచారు డాక్టర్. నాకు అర్థమైంది, నిన్న రాత్రి నీ స్కిట్ టెలికాస్ట్ అయింది కదా, అంతే పొడిచి. ఈ రోజు మీ ఇద్దరు పుట్టినరోజా డాక్టర్? లేదు నాన్న, కేకును కోసినట్టు కోస్తుంటే కడుపుని. ఆపరేషన్ టేబుల్ మీద తీసుకెళ్తా. ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్తే బతుకుతానా డాక్టర్? అది ఎడిటింగ్ టేబుల్ కాదు నాన్న, ఆపరేషన్ టేబుల్. ఈసారి అదిరిపోయి పర్ఫార్మెన్స్ చేస్తాం, అర్జెంట్ గా సుధాకర్ పిలిచేయండి, డైరెక్ట్ ప్రాక్టీస్ చేయాలి మనం. ఈ రోజు ఆయన పెళ్ళన్నా? పెళ్ళి ఈ రోజా? అవునా, ఓ పని చేద్దాం, వాడి పెళ్లికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఆ జీలకర్ర బల్లం తీసుకుని అమ్మాయిని ఎత్తులో పెట్టు. ఒక్క ఈ డైలాగ్, ఈ మధుర మనోహర రూపం నా హృదయాన్ని తాకిన వేళ, చిరు వెన్నెల చిరుకాంతులు చిరిపించిన వేళ. ఇది సుధాకర్ చెప్పాలా? చచ్చింది గొర్రె. నా కళల కళామృత కేలి, నీ ప్రేమలో పడి తేలి, నువ్వేనా చక్కెర కేలి. ఇది ఎప్పటికి పెళ్ళి అవుతుంది ఇంకా? పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకోవద్దు అని చెప్తుంటే వినరే యూత్. మీ అందరికి నేను చెప్పే ఒకటే విషయం, మీరు పెళ్లి చేసుకోకుండా ఇంకో ముగ్గురు చెప్పండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్పనండి, అలా ముగ్గురు 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 చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రపంచం. ఎదవలు ఎవరు లేరు నా చెప్పిన వాళ్ళు.